శ్రీక్షేత్రం వాస్మి పరివార్ ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య రాష్ట్రీయ సంఘటన సమితి సమావేశం మరియు రాష్ట్ర జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం గుంటూరు సంపత్ నగర్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళ్లపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ 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 శివస్వామి క్రేన్ సంస్థల అధినేత కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భారతీయ హైందవ సంస్కృతిలో ఆర్యవైశ్యుల పాత్ర అనన్యమైనది. అనేక రకాల ఆధ్యాత్మిక ధార్మిక ధర్మ సేవల్లో ఆర్యవైశ్యులు ముందుంటారు. ఆ ఆర్యవైశ్యులను చైతన్యపరుస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని వాసవి దేవస్థానాలని ఒక గుడి కింద తీసుకొచ్చేట్టుగా, ఆర్యవైశ్యుల్ని సంఘట శక్తి ప్రదర్శనగా, ఆర్యవైశ్యులు ఒక రాజకీయ పార్టీకో ఒక వ్యక్తికో కొమ్ము కాయకుండా సామాజికపరమైన చైతన్యంలో వారి వంతు పాత్ర పోషించాలనే సదుద్దేశంతో వాసవి పరివార్ ఇంటర్నేషనల్ అనే గొప్ప సంస్థని ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. దానికి కేంద్ర స్థాయి మాన్యశ్రీ వేముల అజయ్ గుప్తా గారు కేంద్ర అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా నాదెండ్ల శ్రీనివాసరావు గారు, అలాగే ఆర్యవైశ్యులు ఏ రాజకీయ పార్టీలో ఏ పార్టీలో నచ్చిన పార్టీలో ఉన్నా కూడా వారిని గెలిపించుకోవాలనే సత్సంకల్పంతో ఆర్యవైశ్య రాష్ట్రీయ సంఘటనా సమితి అనే ఒక వ్యవస్థను స్థాపించడం జరిగింది. దానికి అధ్యక్షులుగా సుధాకర కృష్ణ గారు వారిని అధ్యక్షులుగా, అలాగే గుంటూరులో ఉన్న సుప్రసిద్ధ క్షేత్ర నవశతి క్షేత్రానికి అధ్యక్షులుగా మరియు హనుమంతరావు గారిని మరియు రవి గారిని ఇలా కొంతమందితో ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక పరమైన ఆధ్యాత్మికపరమైన సేవల్ని నిరంతరాయం అందించడానికి ఈ సంస్థలన్నీ కృషి చేస్తాయని, ఇదంతా ధర్మో రక్షతి రక్షిత అనే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవన్నీ నడుస్తాయని, 64 సంస్థల విభాగాలను ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం, 6 నెలల మాసంలో 500,000 మంది సంఘటన శక్తి ప్రదర్శనని దీని ద్వారా సాధిస్తున్నాం. కుల పార్టీలకిను కుటుంబ పార్టీలకు స్వస్తి పలికి సమసమాజ స్థాపన నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్ళే ఆధ్యాత్మిక చైతన్యంతో ముందుకు సాగాలనుకున్నాం. భారత్ మాతకి జై. శివాయ శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః. శైవక్షేత్ర పీఠాధిపతులు భారత ధర్మదేవత శ్రీ శ్రీ శివస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు నవశక్తి క్షేత్రము, అదేవిధంగా ఆర్యవైశ్య సమాజం యొక్క ప్రమాణ స్వీకారాలు జరిగినాయి. వారందరి ఇచ్చేసినందుకు బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఆశీస్సులు తెలుపుతూ వారు ఆయుర ఆరోగ్యాలతో ఈ యొక్క దేశాన్ని ఒకే తాటి మీద నడిపించి ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకు వస్తారని భావిస్తూ శుభంభూయాలు. ధర్మధర్మ విశేషంతో చైతన్యాన్ని సామాజికంగా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో కూడా దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి అనే భక్తిత్రయాన్ని ప్రబోధించాలని, అందరూ సంఘటితంగా ఉంటే ఏ కార్యక్రమమైనా నెరవేర్చవచ్చు అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇవాళ వాసవి పరివార్ ఇంటర్నేషనల్ అనే దానికి నేను ఇంటర్నేషనల్ అధ్యక్షుడు.